చేనేత కార్మికుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేసీఆర్ చౌరస్తా నుండి బచ్చన్నపేట చౌరస్తా వరకు ర్యాలీ చేసి గాంధీ బొమ్మకు అంబేద్కర్ బొమ్మకు జనగామ జిల్లా చైర్మన్ కార్మిక అధ్యక్షుడు వేముల బాలరాజు వినతి పత్రం ఇచ్చారు. జనగామ జిల్లా చేనేత కార్మికుడు అధ్యక్షుడు వేముల బాలరాజు మాట్లాడుతూ, కార్మికుల వద్ద నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, జీవనాభృతి కింద ప్రభుత్వం ఒక్కొక్క కార్మికునికి 8,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఆదుకోకపోతే కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మచ్చ నరేందర్, కో కన్వీనర్ మంగళపల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులు నేసినటువంటి వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పని ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసుల కలెక్టర్ గారి దగ్గర, ఎమ్మెల్యే గారి దగ్గర, ప్రభుత్వానికి కూడా, కేటీఆర్ కూడా, మరి కేసీఆర్ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 3 నెలల నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏలాంటి స్పందన రాకుంటే ఉంటేనే మరి ఈరోజు మరి చేనేత కార్మికులు అందరం కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ర్యాలీ చేసి మరి అంబేద్కర్ భారత రాజ్యాంగ నిపుణుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి స్వాతంత్ర ఉద్యమంలో మరి చేనేత వస్త్రాలు ధరించాలి, విదేశీ వస్త్రాలు ధరించొద్దని చెప్పిన దాని మీద గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారు చేసినటువంటి ఉద్యమాన్ని మరి ఆయనకు కూడా మహాత్మా గాంధీకి కూడా ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి చేనేత కార్మికుల దగ్గర ఉన్నటువంటి వస్త్ర నిల్వలను కొనుగోలు చేసి మరి అదేవిధంగా ఇప్పుడు 1 మార్చి 2022 నుంచి మరి 6 నెలల పాటు 8,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి 8,000 రూపాయలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పిన దాని మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చేనేత ఈ ముడి సరుకు మీద 5% జిఎస్టీ ఉన్నటువంటి 5% జిఎస్టీని పూర్తిగా ఎత్తేయాలని చెప్పిన దాని మీద డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇచ్చేటువంటి 40% సబ్సిడీని నేరుగా చేనేత కార్మికుని అకౌంట్లో పడే